డ్రైనేజ్ కానీ అన్ని రకాలు కూడా చేసింది. దానికి తోడు ఆయన ఆ మండలం ఎన్నుకున్నాడు. ఆయన ఇక్కడ 48 గంటలు దీక్ష చేస్తానని చెప్పాడు. చెప్తే మాకు అక్కడ మూడుచింతలపల్లి మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి. 13 గ్రామాలలో 12 మంది సర్పంచులు టీఆర్ఎస్లో ఉన్నారు. మా ఎంపీపీ కూడా మా టీఆర్ఎస్ అందరూ కూడా ఈయన ఇక్కడ సభ పెట్టడం ఏంటి, ఈయన ఇక్కడ రావడం ఏంటి, మాకు మంచిగా గ్రామంలో అందరికీ ఒక అమ్మకు ఒక నాన్నకు మంచిగా 2000 రూపాయలు 1000 రూపాయలు పెంచిన వస్తుంది. మా బిడ్డకు పెళ్ళైతే 100000 రూపాయలు వస్తున్నాయి. మా నాన్నకు వ్యవసాయం చేసుకుంటే ఎకరకు 10000 రూపాయలు రైతు బంధు వస్తుంది. ఇంకేదైనా ప్రమాదం జరిగినా కానీ రైతు బీమా వస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్తో సహా మాకు మంచి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నాడు. మాకు ప్రతి గ్రామానికి కూడా 12,700 చిల్లర గ్రామాలు ఉంటే ప్రతి ఊరికి ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ హరితారం కానీ నర్సరీలు కానీ మంచిగా 24 గంటల కరెంటు కానీ మన గ్రేవ్ యార్డ్ కానీ డంపింగ్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు అన్ని కూడా అభివృద్ధి చేసేట్టు చేస్తున్నట్టు కాదు. ఆల్రెడీ అన్ని గ్రామాలలో ట్రాక్టర్ లేని గ్రామం లేదు, నర్సరీ లేని గ్రామం లేదు. ప్రతి గ్రామం కూడా డెవలప్ అయింది మంచిగా ఆనందంగా బ్రహ్మాండంగా మంచిగా మిషన్ మీదంగా నీళ్లు ఫిల్టర్ నీళ్లు దాక్కుంటూ అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషం సుఖ సంతోషాలు వస్తున్నారు. దాని ఆ గ్రామంలో వచ్చినందుకు నేను వస్తున్నాడని తెలిసి వీడు ఎలా చిడగొడతాడో వీడు చీడ పురుగు మాకు వచ్చే 2000 కూడా ఎలా నష్టం చేస్తాడో గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉండే 15 పాలే ఉండి 200 రూపాయలు కూడా పెంచి చేసుకోదు. ఒకటి చేస్తే ఇంకొని పేరు రాదు చెప్పులు అడిగేదాకా కూడా రాకపోవు. మళ్ళా ఈ ఆడ వాళ్ళ పెట్టాడు ఇదంతా ఆడ చేస్తాడు అని చెప్పి ఆ గ్రామ సభలు గ్రామ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ప్రజలు కానీ అందరూ కూడా అక్కడ ఫ్లెక్సీల మీద వేసి మా ఏదైతే స్కీములు ఉన్నాయో 20-28 స్కీములు ఇవన్నీ కూడా అక్కడ ప్రింట్ చేసి అయ్యా మా సీఎం మా గ్రామానికి చేసిన స్కీములు అని చెప్పి ప్రింట్ చేసి అక్కడ పోస్టర్లు పెట్టి వాళ్ళు కూడా ప్లేకార్డు పట్టుకున్నారు. గో బ్యాక్ లేవని పెట్టి నువ్వు ఎందుకు వస్తున్నావు, పోనీ ఏమైనా ఉద్ధరిస్తావా, పోనీ మాకేదాన్ని ఇస్తావా, మాకేమైనా చేస్తావా, నీ చేస్తే మన ఉన్నదా అని వాళ్ళంతా అడిగే తల్లి వాళ్ళని పెట్టి వాళ్ళు దాన్ని అట్ట వాళ్ళు అడ్డుకున్నారు అంటున్నారు. ఎందుకు అడుగుతాం, ఓ చెయ్యి పండుకుందాం చూసినావు వాళ్ళ అభివృద్ధి కూడా తెలిసింది కదా నీకు, అట్లా నీ కొడంగా పెట్టుకుంటుందా చెప్పు, నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేస్తున్నా చెప్పట్ల ఆ మాదిక ఆ గ్రామం మాదిక ఎట్లా నెక్లెస్ రోడ్ ఉంటాడు ముంచింతలపల్లి రోడ్డు పోతుంటే ఎట్లా నెక్లెస్ రోడ్ ఎట్లుంటుంది అంత రోడ్డు ఉంటాడు. అన్ని గ్రామాలు కూడా అంత అభివృద్ధి చెంది రైతు వేదిక కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలు కాదు ఒక్కటే ముంచింతలపల్లి కాదు. నువ్వు ఏ గ్రామంలో చూసుకో వేడిచని వస్తున్నావు తెలంగాణలో ఏ గ్రామంలో చూసుకో ఏ ఊరికెళ్ళవో ఎక్కడైనావో నువ్వు గత 10 ఏళ్ళ ముందు మీరే ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు అన్ని మీరే చేసి కదా అన్ని చేసిన అంటున్నారు కదా ఏం చేసినా చూపి ఏం చేసినా చూపి వాళ్ళ అభివృద్ధి చూసి చెప్పాలి వాళ్ళు వాళ్ళను ఇంకో ఇన్ని స్కీములు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర కంటివేలు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ తీసి కానీ మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ హరితారం కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆరోగ్య లక్ష్మి కానీ ఇవన్నీ ఆసరా పెంచులు కానీ ఇవన్నీ రైతు డిస్ట్రిబ్యూషన్ వర్క్ కేజీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ లేని విధంగా మన దగ్గర గుర్ర పంపిణీ కానీ మన కృషి ఇది కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నట్టు దేశంలో ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడ కూడా లేదు. ఒక చరిత్ర కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఒక ఎస్టీ ఒక ఎస్టీ అంత పెద్ద మంచి పట్టుకొని ఒక మహాత్ముని పట్టుకొని ఏం చెప్పడం ఒక నువ్వు దొంగ నువ్వు పట్టె మాట్లాడవు నువ్వు ఏం చేసావు నేనంతా పాలమిన పాలమితే నగదా నేను పాలమిన నేనే చెప్తా నేను పాలమిన బోర్ మిషన్ నడిపించిన వ్యవసాయం చేసినా గుణాత్మ అమ్మినా చిట్ ఫండ్ చేసినా స్కూల్ పెట్టా కాలేజీ పెట్టినా మెడికల్ కాలేజీ పెట్టా నేను బ్రోకర్ నేను ప్రతి రూపాయి కష్టపడ్డా లక్ష
చేయడానికి పర్మిషన్ లేదా ఆయన కరెక్ట్ ఫీజ్ నెంబర్ మెన్షన్ చేస్తుంటా ఉన్నది క్వశ్చన్ వచ్చింది మాకు ఆన్సర్ వచ్చింది. ఏ స్థితి వల్ల అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ అంది కదా, ఆ మంత్రి కూడా కేవలం రాసింది మల్లారెడ్డి 13 చేయడానికి కాలేజీ ఉన్నాయి క్లియర్ లైన్ ఎల్లా కూడా ఫ్యాకల్టీ కాదు ఎల్లా కూడా మోసం లేదని క్లియర్ గా జవాబు రాసింది పార్లమెంట్ జవాబు ఇచ్చింది ఆయనకు ముందే సెక్షన్ అది నాకు కాదు కూడా మీ అందరికీ కూడా ఇస్తాను ఆ సంగతి మీ అందరికీ తెలుసా. నేను కాలేజీ ఎప్పుడు పెట్టా రాజకీయంలో రానప్పుడు మెడికల్ కాలేజ్ ఎప్పుడు పెట్టా రాజకీయంలో రానప్పుడే నాకు 600 ఎకరాల భూమి ఉంది నాకు పరంపం లేదు అసెంబ్లీ ల్యాండ్ లేదు చెరుసికం లేదు రద్దీని కూడా కొన్న భూమే ఎవరిని కబ్జా పెట్టే లేదు రద్దీని కూడా నేను కొన్నా అభివృద్ధి చేసిన ప్రతి పర్మిషన్ కూడా మిడిల్లో అన్ని పర్మిషన్లు ముందనే సింగల్ విండో కింద మా కేటీఆర్ సార్కు మేము కార్యాలయం అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువ తోటి అన్ని పర్మిషన్లు ఇప్పుడే 40 కోట్ల రూపాయలు మేము ఎప్పుడు తప్పుడు చేయలే లక్షల మంది ఎంతో మంది సైంటిస్టులు చేస్తాం ఎంతో మంది డాక్టర్లు తయారు చేస్తాం ఎంతో మంది ఉపాధి కల్పిస్తాం నా దగ్గర ఎంత టీచింగ్ స్టాఫ్ 10,000 మంది ఉన్నారు మామూలు విషయం కాదు. నువ్వు బ్రోకర్ వాడవు ఓ రుచ్చగాడవు ఓ బట్టె బాధ్యత వాడవు రైట్ ఇంటర్నేషన్ కింద ఎంతో మంది గుండె చెప్పు ఎంతో మంది పైసలు వస్తుంది
గారు కానీ కానీ కేసీఆర్ గారు కానీ ఒక మానవుడిని ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ చేసిన దగ్గర ఉందా? ఇక్కడ పేరెంట్స్ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కీమ్ తో ఒక ఊర్లే ఒక్కొక్క ఊర్లే ఎన్ని రూపాయలు వస్తున్నాయి మీకు అంతా లిస్ట్ కూడా తీసుకోవచ్చు. పింఛన్ కానీ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా దళిత బంధు చెయ్యరు. అప్పుడే మోసమంట వాళ్ళంతా దళిత కింద. ఇప్పుడు మన తమ్మడి తాండాలు లేవు, ఎన్ని తాండాలు గత ప్రభుత్వం 15 ఏళ్ళుగా కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచన వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళకు ఎన్ని తాండాలు చేసిందా? గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరిని సర్పంచ్ చేసి వాళ్ళకు తాగునీరు ఇచ్చి పర్ఫెక్ట్ 20 గంటలు కరెంట్ ఇచ్చి మంచి రైతులను ఇచ్చి గ్రామాలన్నీ కలకం కలకాలు ఆడుకునే వీళ్ళకి ఆ సోయలేదు ఆ తెలియదు ఎలా చేయాలి? వ్యక్తులు మేము దళిత ఇప్పుడు మేము నిశ్చయించాం దళిత ఆత్మ ద్వారా సభ పెట్టాము. ఎందుకోసం సభ పెట్టినాము? తిడుతున్నాడు ఎస్టీలు అంతా వచ్చి గడవంట అవరా మాకు నువ్వు దుర్మార్గం నువ్వు చనిపోయావు నువ్వు లబ్బందావు మాకు మళ్ళీ గడవంట అవరా మన ఒంట మన వేసుకోవాలని తిడుతున్నా అంతా వ్యక్తులు పట్టుకొని తిట్టింది ఆంధ్ర సర్కస్ లెక్క. ఒక టెన్ సమయం తీసుకొస్తాడు ఆ బయట మంచులను తీసుకొస్తాడు ఆయన చూస్తారు వాళ్ళు ట్రెయిన్ చేసి వాళ్ళ అమ్ముకునే తింటాడు వాళ్ళు సపోర్ట్ పడతారు సినిమా కాక క్లోజ్ మనం కేసు ఒక ఆ పద్ధతి నువ్వు మనకి ఎవడో చేస్తాడా? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తాడు చెప్తా ప్రజలు కూడా ఎందుకు చేస్తాను? మీ నాన్న మాట రావా వానికంటే డబల్ మాట్లాడతాం వాడు ఏమనుకుంటున్నాడో కదా.